అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. వాటిలో గోరంట్ల కూడా ఒకటి. ఇది పుట్టపర్తికి అతి సమీపంలో ఉంటుంది. ఎక్కువగా బెంగళూరు ప్రాంతాల నుంచి పుట్టపర్తి వెళ్ళాలన్నా కూడా గోరంట్ల నుంచే వెళ్ళాలి. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు గోరంట్లలో ఒక కరోనా కేసు కూడా లేదు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఈరోజు కరోనా నివారణకు సంబంధించి గోరంట్ల మండలంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మన శ్రోతలతో టెలిఫోన్ లైన్లో పంచుకోవడానికి గోరంట్ల మండలం తహసీల్దార్ ఎం బాలకిషన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి బాలకిషన్ గారు. నమస్కారం సార్. ముందుగా ఈ కరోనాకి సంబంధించి మీరు గోరంట్ల మండలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారండి? అందరికి నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు భారత ప్రభుత్వం 14వ తారీఖున 2వ విడతలో లాక్డౌన్ ను స్టార్ట్ చేయడం జరిగింది. మే 3 వరకు ప్రతి పౌరుడు లాక్డౌన్ ను పాటించాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మా మండలంలో అన్ని శాఖలతో కోఆర్డినేట్ చేసుకుని ఫారెన్ రిటర్నీస్ ఎవరైనా ఉన్నారా అనే దాన్ని ఐడెంటిఫై చేశాం. ఫారెన్ రిటర్నీస్ వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు కానీ ఎక్కడి నుంచి వచ్చిన రిటర్నీస్ ని వాళ్ళ ఇండ్ల వద్దనే సపరేట్ రూమ్స్ లో ఉంచి హోమ్ క్వారంటైన్ కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటింటికి ఫీవర్ సర్వే కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు 3వ విడత ఫీవర్ సర్వే జరుగుతోంది. ఎక్కడైనా ఈ కోవిడ్ లక్షణాలుగా ఉన్నటువంటి లక్షణాలు ఏదైనా బయటపడితే ఆ యొక్క ఇంటికి ఏఎన్ఎం కానీ వాలంటీర్ని వెళ్ళేసి ఇమీడియట్ గా డాక్టర్ గారి దృష్టి, మెడికల్ ఆఫీసర్ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే ఆ లాగిన్ లో మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి వారికి ట్రీట్మెంట్ చూసి అవసరమైతే క్వారంటైన్ సెంటర్ కు పంపడం జరుగుతుంది. తర్వాత శానిటేషన్ విషయం చూస్తే ప్రతి పంచాయతీలోనూ 1% హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లడం జరుగుతోంది. ఇప్పుడు గోరంట్లో ఉన్న 20 పంచాయతీల్లోనూ ఈ శానిటేషన్ కార్యక్రమాలు మెరుగ్గా సాగుతున్నాయి. తర్వాత గోరంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయబడిన సంత కేంద్రంలో మార్కెట్ ఎట్లా నిర్వహించబడుతోంది, దానికి ఒక డిసిన్ఫెక్టెంట్ టన్నెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బయటకు వెళ్ళడానికి లోపలికి వచ్చే వాళ్ళకి కూడా ఈ హైపోక్లోరైడ్ ద్రావణం వాళ్ళ మీద పడే విధంగా డిసిన్ఫెక్షన్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ పోలీస్ సిబ్బంది, తర్వాత మెడికల్ సిబ్బంది, విలేజ్ వాలంటీర్, పంచాయత్ సిబ్బంది, విఆర్ఓ విఆర్ఎల్ ద్వారా కూడా ప్రతి గ్రామంలో కొత్తగా ఎవరైనా వస్తున్నారా అనే విషయాన్ని కూడా మేము వాటి మీద కేంద్రీకరించి దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది. తర్వాత ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించి ప్రజా ఈ నిత్యావసరాలను ప్రజలకు అందించడంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించడం కోసం ప్రతి ఒక్క షాప్ ఎదురుగా ఈ 1 మీటర్ దూరం ఉంచే విధంగా ఒక సర్కిల్స్ గీసి దాని తర్వాత వాళ్లకు నిత్యావసరాలు అందిస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్క షాప్ ముందు డిసిన్ఫెక్టెంట్ ఏదైనా శానిటైజర్ కానీ లేదంటే లిక్విడ్ సోప్ కానీ ఉంచడం జరుగుతోంది. ఈ విధంగా మన పీడిఎస్ కూడా మేము మా మండలంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ ని మనం ఖచ్చితంగా పాటిస్తే ఈ కోవిడ్ అనేది స్ప్రెడింగ్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. మా మండల పరిధిలో చుట్టూ కొద్ది కర్ణాటక బార్డర్ ఉండడం, తర్వాత హిందూ పూర్వ పుట్టపర్తి ఎపి సెంటర్ల మధ్యలో ఉండడంతో మేము మరింత దృష్టి కేంద్రీకరించి ప్రతి ఒక్క చెక్ పాయింట్ ని మేము వాలంటీర్లతో తర్వాత పోలీస్ సిబ్బందితో మేము అక్కడ ఒక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు వస్తున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ కమోడిటీస్ కి మేము ఖచ్చితంగా వాళ్ళకు పాస్ ఇచ్చి పంపుతున్నాము. తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ పంపుతున్నాము. కానీ ఇంకా అదర్ పర్సన్స్ ఎవరైనా వస్తున్నారు అనే విషయాన్ని మేము గమనిస్తూ వాళ్ళపైన ప్రత్యేక దృష్టిని ఇవ్వడం జరుగుతుంది. అదే తహసీల్దార్ గారు, మీరు అదే క్వారంటైన్ లో కొంచెం ఫారెన్ రిటర్న్ తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా పెట్టామన్నారు కదా, వాళ్ళను కూడా బయటికి రాకోకుండా నిఘా కూడా ఉంచారా? అవునండి. ఇప్పుడు 2 రకాలుగా వర్గీకరించుకొని ఏదైతే కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి, ఇక్కడ కోవిడ్ పాజిటివ్ అయితే మాకు లేదు కానీ హిందూపూర్ కానీ తర్వాత అనంతపూర్, పుట్టపర్తి, కొచ్చెరువు ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కి ప్రైమరీ కాంటాక్ట్ తీయడం జరిగింది. వాళ్ళను క్వారంటైన్ సెంటర్ లో ఒక నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి క్వారంటైన్ సెంటర్ లో వాళ్ళని ఉంచడం జరిగింది. కొద్దిమంది సెకండరీ కాంటాక్ట్, థర్డరీ కాంటాక్ట్ మనకు ఓకే, జస్ట్ సస్పెక్షన్ ఉంటుంది. అంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావడం, కేరళ నుంచి ఇక్కడ రావడం,
అలాంటి వాళ్ళను ఇంట్లో వాళ్ళ ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చాము. సెక్షన్ 188 ఐపీఎస్ మేరకు మీరు శిక్షార్హులు అవుతారు, బయటకు వస్తాయని విషయం తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళను వాళ్ళ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండమని చెప్తూ ఆ వాళ్ళ బాత్రూమ్స్ కూడా సపరేట్ గా వాడుకోమని కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరితో ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. ఇంతవరకు రాలేదు సార్. అదే మీరు ఇప్పుడు గోరంట్ల సంతలో ఒకటి పెట్టాము, మామూలుగా యాంటీ డిస్ఇన్ఫెక్షన్ దానికి కూడా టన్నెల్ పెట్టాము, టన్నెల్ పెట్టారన్నారు, దాని రిజల్ట్ ఎలా ఉందండి? అంటే దీని నుంచి ఏం చేసామంటే గోరంట్ల అంటే సంతకు ఎక్కువ మంది వచ్చే అవకాశం, చాలా బాగా జరుగుతారు, అవును ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టన్నెల్ లో 0.5 to 1% హైపోక్లోరైట్ మింద పడే విధంగా ఈ టన్నెల్ ని ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ వారు. వీటితో ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి పర్సన్ ఆ టన్నెల్ గుండానే వెళ్ళడం, టన్నెల్ గుండా ఉన్నే బయట రావడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ హైపోక్లోరైట్ రావడం, ఒకవేళ ఏదైనా వాళ్ళ బట్టల మీద కానీ వాళ్ళ బ్యాగ్స్ మీద కానీ ఏదైనా సూక్ష్మజీవి అనేది ఉన్నా కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ప్రజల నుంచి కోఆపరేషన్ బాగానే ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ప్రతి ఒక్కరూ టన్నెల్ గుండా వెళ్తున్నారు, సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు మీ దగ్గర చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు రైతులకు కానీ ఎవరికైనా కానీ ఈ భూమికి సంబంధించిన అడంగాలు కానీ వన్ బీల్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎలాంటి ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది, మరి ఆఫీసుకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ విషయాల్లో? ముఖ్యంగా ప్రజలంతా లాక్డౌన్ బాగా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు, అక్కడక్కడ మినహాయించి ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఆఫీస్ వర్కింగ్ లో ఉన్నప్పటికీ ఏ రైతు రావడం లేదు. ఏదైనా వాళ్ళకి అత్యవసర సేవలు ఉన్నట్లయితే వాళ్ళ సచివాలయంలో ఉన్న విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ద్వారా మాకు తెలియజేయబడుతోంది. వాళ్ళకు వాళ్ళ సచివాలయం ద్వారా మేము మా ఆన్లైన్ ద్వారా ఏదైనా ఇష్యూ చేయడం జరుగుతోంది. అయితే ఇప్పుడు మీకు ఇదే చాలా మంది విఆర్ఓలు విఆర్ఏలు అందరూ ఉన్నారు కదా, మన ఈ స్టాఫ్ అందరికి వాలంటీర్లు వీళ్ళకి సంబంధించి వాలంటీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఫ్రంట్ లైన్ లో పోలీసులు అందరూ ఉన్నారు, మరి వాళ్ళకి ఎలాంటి మీరు సదుపాయాలు కల్పించారు ఈ కోవిడ్ రాకుండా జాగ్రత్త ఉండాలి? అబ్సల్యూట్లీ సార్. ఏం చేసామంటే ఇప్పుడు మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలోనే మేము కాన్సన్ట్రేట్ చేసామండి. ఎవరైతే ఫీల్డ్ లెవెల్ లో వర్క్ చేసేటువంటి విఆర్ఓస్, విఆర్ఏస్, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సచివాలయ సిబ్బంది, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ కానిస్టేబుల్స్, తర్వాత ఏఎన్ఎంస్, వీళ్లకు ఖచ్చితంగా మాస్క్ ధరించే విధంగా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరూ 3 నుంచి 4 మాస్కులు పెట్టుకొని ఒక మాస్క్ ని ఈ రోజు ఉపయోగించిన తర్వాత మిగతా మాస్కులు రొటేషన్ వారిగా ఒక 4 మాస్క్ ఉన్నాయనుకోండి, ఈ రోజు వాడిన మాస్క్ ను ఉతికి అట్లే పెట్టుకొని మళ్ళీ 2వ మాస్క్ తీసుకొని మరో 3వ మాస్క్, 4వ మాస్క్, తర్వాత మళ్ళీ మొదటి రోజు వాడిన మాస్క్ ను రొటేషన్ వారిగా వాడమని చెప్పాము. తర్వాత ప్రతి ఒక్కరికి కొద్దిమంది దాతల సహాయంతో శానిటైజర్స్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు వీలైనంత వరకు లిక్విడ్ సోప్ కానీ శానిటైజర్స్ కానీ వాడి వాళ్ళ యొక్క చేతులు శుభ్రపరచుకొని ఎప్పటికప్పుడు గంటకు ఒకసారి ఎవరు 10 మందిని కలిసినప్పుడు కానీ వీలైనప్పుడు ఈ శానిటైజర్ కూడా వాడమని వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఏంటంటే వీళ్ళే ఫ్రంట్ లైన్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 1 మీటర్ డిస్టెన్స్ అందరితో మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ మాస్క్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ సోప్ శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. 60 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు పైబడిన ఎంప్లాయీస్ విషయంలో ఇంకా మోర్ కేర్ తీసుకున్నాము. అవును, వాళ్ళ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఆఫీస్ డ్యూటీని ఇచ్చాము 50 సంవత్సరాల పైన వాళ్ళకు. తర్వాత ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళ శానిటైజేషన్, వాళ్ళకు కావాల్సిన వస్తువులు కూడా పంచాయతీ ద్వారా సమకూర్చడం జరిగిందండి. తర్వాత వీళ్ళ ద్వారా ప్రజల్లో ఖచ్చితంగా ఈ లాక్డౌన్ అనేటివన్నీ పర్ఫెక్ట్ గా అమలు అయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాము. కొద్దిమంది అక్కడక్కడ 90% ఫాలో అవుతున్నారు, 10% ప్రజలు అక్కడక్కడ మాకు ఆ పని ఉందని ఈ పని ఉందని బయటకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా పోలీస్ సిబ్బంది సహకారంతో వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళ ఇంటికి ఇళ్ళకి పంపడం జరుగుతుంది. మరి ఎక్కువసేపు ఎక్కువ మంది ఈ 2-వీలర్స్ లో రావడం అలా జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉంటే నిత్యావసరాల కోసమో లేదంటే మెడికల్ ఎయిడ్ కోసమో వస్తుంటే వాళ్ళని అలౌ చేస్తున్నాం, కానీ
ఊరికి అనవసరంగా తిరిగే వాళ్ళని కూడా పోలీస్ సిబ్బంది సహకారంతో వాళ్ళు కూడా నియంత్రించడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా బాగా గుర్తించాల్సిందంటే ఈ నాలుగైదు అంశాలు ఇళ్లలో ఖచ్చితంగా ఉండడం, ఈ ఏదైతే అత్యవసరమైన తప్ప బయటకు రాకుండా ఉండడం, ముఖ్యంగా ఈ ఎవరు మన చేతి రుమాలు, ఈ సెల్ ఫోన్స్ మనం ఎప్పుడు బయట పట్టుకుని ఎక్కడంటే అక్కడ పెడుతుంటాం, ఈ మొబైల్ ఫోన్స్ ను ఎప్పటికప్పుడు ఈ లిక్విడ్ తో క్లీన్ చేసుకోవడం, లేదా వైప్స్ తో క్లీన్ చేసుకోవడం, లేదా శానిటైజర్ తో దాన్ని కొద్దిగా 2 డ్రాప్స్ వేసి క్లీన్ చేసుకోవడం. ఇళ్లలో ముసలి వాళ్ళ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు, 10 ఏళ్ళ పైబడి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు మా ఫ్రంట్ లైన్ వర్కర్ మా స్టాఫ్ కూడా కొంచెం దూరంగా ఉండాలని చెప్తున్నాం. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళను కొద్ది వాళ్ళకు వెంటనే వాళ్ళకి ఇంటరాక్ట్ కాకుండా, ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళి వచ్చింటారు కాబట్టి ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళని కూడా జాగ్రత్త వహించేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల్లో కూడా అదే విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నాం. అయితే ఓకే బాలకిషన్ గారు, అదే మీరు అన్నారు కొందరు దాతలు శానిటైజర్స్ అవి ఇచ్చారన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవన్నీ ఎవరన్నా వర్క్ లేనటువంటి కూలీలు కానీ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఫుడ్ కానీ దానికి ఏమైనా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారా మీ మండలి? అవునండి వచ్చారు, అబ్సల్యూట్లీ గా వచ్చారు. ఏంటంటే ఫస్ట్ మేము కాన్సన్ట్రేట్ చేసింది ఎక్కడన్నా హోమ్లెస్ పర్సన్స్, తర్వాత గుడిసెల్లో ఉండి దినచరి కూలీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనేవన్నీ మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని వచ్చిన దాతలను వాళ్ళకు స్ట్రీమ్ లైన్ చేసి మేము ఒక లిస్ట్ ఇచ్చే వీళ్ళకి ఇదంతా అవసరం ఉంది, వీళ్ళకు నిత్యావసరాలు బియ్యం ఇలాంటివి మనం రేషన్ షాప్ ద్వారా అందిస్తున్నాము అందుతున్నాయి, మిగతా నిత్యావసరాలు ఆయిల్ దాలు తర్వాత ఇలాంటి వస్తువులన్నీ ఒక ప్యాకెట్ రూపంలో వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇటీవల మనకు ఇక్కడ రాజస్థాన్ బెంగాల్ నుంచి కూడా కొద్దిమంది దినచరి కార్మికులు 3-4 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు, బట్ వాళ్ళకు ఇప్పుడు పనులు లేక ఇబ్బంది పడుతుంటే కొద్దిమంది దాతలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఆట తరకారి కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆర్జీటి సహకారం కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు వస్తువులు కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా చాలా మంది మన మండలంలో దాతలు ముందుకు వచ్చి ప్రతి ఇంటికి కూరగాయలు కానీ కొన్ని నిత్యావసరాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి గ్యాదరింగ్ తిరిగేటప్పుడు కూడా ఈ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చెప్తున్నాం. ఏదైనా ఉన్నా కూడా వస్తువులు వాలంటీర్లకు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ డెలివరీ అని కూడా మేము ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. బాలకిషన్ గారు, మీ మండలిలో చాలా పగడ్బందిగా ఈ కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు, ఇదే భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేసి ఒక్క కేసు కూడా రాకుండా గోరంట్ల మండలాన్ని గ్రీన్ జోన్ లో పెడతారని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ.